రుద్రురాలికి ఫ్రీ సర్వీస్ చేసి రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయిన వైనం. ఇప్పుడు కథలోకి వెళ్తే, యూకేలోని బరెన్లేలో నివసిస్తున్న 52 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ అనే ప్లంబర్ ఇటీవలే 91 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో ప్లంబింగ్ పనులు చేసి డబ్బులు తీసుకోలేదు, పైగా జీవితాంతం ఆమెకు ఉచితంగా సేవలు అందిస్తామన్నాడు. ఈ విషయం బయటకు రావడంతో రాత్రికి రాత్రే జేమ్స్ హీరో అయిపోయాడు. యూకే, ఆస్ట్రేలియా, అమెరికాలో సైతం ఈ వార్త వైరల్ గా మారడంతో అతని అకౌంట్ కు వెల్లువల విరాళాలు వచ్చాయి. మనం ఒకరికి సాయం చేస్తే అది ఏదో ఒక రూపంలో మనకి మేలు చేస్తుందనే అంటారు. అది ఈ వ్యక్తి విషయంలో నిజమైందనే చెప్పవచ్చు. యూకేలోని బరెన్లేలో నివసిస్తున్న జేమ్స్ ఆండర్సన్ అనే ప్లంబర్ ఇటీవల 91 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో ప్లంబింగ్ పనులు చేసి డబ్బులు తీసుకోలేదు. ఇప్పటి వరకు సుమారు 80,000 పౌండ్లు అంటే 70,53,520 రూపాయలు లభించినట్లు జేమ్స్ వెల్లడించాడు. సొంతంగా ప్లంబింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకుని సాగుతున్న జేమ్స్ బ్యాంకుకు రుణాలు చెల్లించాల్సి ఉంది. అయితే అతడి మంచితనంతో చాలా మందికి ఉచితంగా సేవలు అందిస్తూ నష్టాలలో కూరుకుపోయాడు. ఇక తన కంపెనీని మూసివేసి మరేదైనా పని చేద్దామని భావించే సమయంలో ఓ వృద్ధురాలి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి పనులు పూర్తి చేశాడు. ఆమెకి ఇచ్చిన బిల్లులో 0 పైసలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో ఆ వృద్ధురాలు అతడి మంచి మనసుకు పొంగిపోయింది. ఈ విషయం తెలియగానే యూకే పత్రికలు వెబ్సైట్లలో జేమ్స్ ను పొగడతలతో ముంచేశాయి. విలేకరులు అతడిని సంప్రదించగా తన కష్టాలను చెప్పుకున్నాడు. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్న వారికి సాయం చేస్తానని తెలిపాడు. వృద్ధురాలు 91 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా జీవిస్తుంది, పైగా ఆమె లుకేమియా వ్యాధితో బాధపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె నుంచి డబ్బులు తీసుకోవడం అంటే మానవత్వాన్ని చంపేసుకున్నట్లే అని తెలిపాడు. జేమ్స్ గురించి తెలుసుకున్న ప్రజలు అతడి బకాయిలను తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అతడి అకౌంట్ నెంబర్ ను తెలుసుకుని మరీ విరారాలు వేయించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేమ్స్ మాట్లాడుతూ, ఈ డబ్బును నా సొంత ఖర్చులకు ఉపయోగించను, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు సాయం చేయడానికి మాత్రమే ఖర్చు చేస్తా అని జేమ్స్ తెలిపాడు. ఈ సందర్భంగా తన సంస్థను సామాజిక సేవా సంస్థగా మారుస్తున్నట్లు ప్రకటించాడు.